టాలీవుడ్ ను మరో విషాద వార్త కుంగుతేసింది. ప్రముఖ సినీ నటి 86 ఏళ్ల జమున ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో తన నివాసంలో మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రశ్రేణి హీరోలతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అచ్చతెలుగు ఆడపిల్లలా ఆమె సినీ ప్రేక్షకులను ఉర్రూతలూపించారు. మహానటి సావిత్రితో కలిసి హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. 1955లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ మిస్సమ్మలో జమున కూడా నటించారు. 5 దశాబ్దాలకు పైగానే సినీ రంగంలో వివిధ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించారు. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జమున ఇక లేరనే వార్త ఆమె అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. జమున 1936లో కర్ణాటకలోని హంపీలో నిప్పాని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు. ఆమె 1953లో పుట్టిల్లు చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఆమె అసలు పేరు జానాభాయి. పసుపు పొగాకు వ్యాపారస్తుడైన జమున తండ్రి తన సంసారాన్ని దుగ్గిరాలకు మార్చడంతో ఆమె బాల్యం దుగ్గిరాలలోనే గడిచింది. సినిమా అవకాశాల కోసం చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ తరలిరావడంతో హైదరాబాద్ లో స్థిరపడ్డారు. జమున సినీ రంగ ప్రవేశం కూడా విచిత్రంగా జరిగింది. చిన్నతనం నుంచే నాటకాల్లో నటిస్తున్న జమునను సావిత్రి గమనించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ ప్రదర్శన ఇవ్వడానికి సావిత్రి వచ్చినప్పుడు ఆమె జమున ఇంట్లోనే ఉన్నారు. సినిమాలపై ఆసక్తిని గమనించిన సావిత్రి జమునను సినీ రంగంలోకి ఆహ్వానించారు. దీంతో 17 ఏళ్ల వయసులోనే జమున సినీ రంగంలోకి ప్రవేశించారు. జమున తన నటి జీవితంలో ఆకాశమనే అంచుల్ని తాకి ప్రేక్షకుల నుంచే కాకుండా పలువురు ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. జమున చిన్నతనంలో డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనాపరంగా శిష్యరికం చేశారు. తల్లి నుంచి సంగీతం నేర్చుకున్నారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించారు. పుట్టిల్లుతో కెరీర్ ప్రారంభించిన జమున ఆ తర్వాత నిరుపేదలు, వద్దంటే డబ్బు, దొంగరాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతీ అనసూయ, ఇల్లరికం, అప్పుచేసి పప్పుకూడు, రాముడు భీముడు, దొరికితే దొంగలు వంటి సినిమాల్లో నటించారు. గుండమ్మ కథ చిత్రంలో జమున నటన ఎప్పటికీ మరపురానిది. గులేబా కావలి కథ, మూక మనసులు లాంటి చిత్రాల్లో జమున నట విశ్వరూపం చూడొచ్చు. పౌరాణికాల్లో ఆమె సత్యభామగా నటిస్తే అచ్చు సత్యభామనే దిగివచ్చిందా అనే విధంగా ప్రేక్షకులు మైమర్చిపోయేవారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయేది. కుటుంబ కథా చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలు, ఇలా అన్ని జోనర్స్ లో తన నటనతో జమున మెప్పించారు. పొగరుబోతు అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో జమున మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రిలతో జమునకి మంచి సాన్నిహిత్యం ఉండేది. సావిత్రి చివరి రోజుల సంఘటనలని జమున తరచూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. జమున తన కెరీర్ లో అనేక ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. జమున రాజకీయాల్లో కూడా రాణించారు. 1980లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. తిరిగి 1991లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. జమున నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమయంలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును 1965లో వివాహం చేసుకున్నారు. భర్త రమణారావు 2014లో గుండెపోటుతో మరణించారు. జమునకు కుమారుడు వంశీ, కూతురు స్రవంతి ఉన్నారు. ఇటీవలి కాలంలో సినీ దిగ్గజాలు కృష్ణరాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందిన విషాద ఘటనల నుంచి కోలుకోకుండానే జమున తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.